కపాల మోక్షం స్త్రీలు మాయల మా కర్మ మార్గం నేను ఎవరిని అనే ప్రశ్న సాధన దెబ్బకి మేమిద్దరం యోగ సాధన కోసం కర్మ మార్గంలోనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం నిష్కామ కర్మ అనగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మవిధి విధానము ద్వారా మాకు తోచిన సమాజ సేవ చేయాలని మానవ సేవే మాధవ సేవ మార్గంలోనికి అడుగుపెట్టి ఎవరో ఒక అమెరికన్ ఇండియన్ వ్యక్తి పేద ప్రజలకు ఉచిత సేవతో ఆసుపత్రి పెట్టి సేవలు చేస్తున్నారని మా ఊరికి దగ్గరలో ఉన్న చోటనే ఇది ఉందని తెలుసుకుని ఆ ఊరి ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరటం జరిగింది నా తొలి జీతం ఎంతో తెలుసా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంతవరకు బాగానే ఉంది నేను చేస్తున్న గాయత్రి ఉపాసన వలన నాలో ఏదో తెలియని శక్తి నా చుట్టూ ఉండే ఆసుపత్రి నర్సులను ఆకర్షించడం మొదలైంది మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే నా జీవితంలో జరిగిన తొలి ప్రేమలో అనుభవాలకి ఆడబాళ్లకు దూరంగా ఉన్నాను వారిని ఎంత దూరంగా ఉంచినను వారికి తెలియకుండా వారు నా దగ్గరికి ఏదో కావాలని మాటలు కలపడం మొదలు పెట్టారు ఒకేసారి సుమారుగా నలుగురు ఐదుగురు నర్సులు నా చుట్టూ చేరి ఏవో కబుర్లు చెబుతూ ఆసుపత్రి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం మాటలు పెరిగితే స్నేహాలు పెరుగుతాయి కదా స్నేహాలు పెరిగితే ప్రేమ భావాలు కూడా పెరుగుతాయి కదా వాళ్ళల్లో కొంతమంది నా మీద ఆశలు పెట్టుకోవడం ప్రారంభించారు ఆశలు పెట్టుకోవడం ఆరంభించినారని తెలిసి నాకేమో బుర్ర తిరిగేది ఇక్కడేమో నిష్కామకర్మ చేయాలని ఆసుపత్రికి చేరితే ఈ నర్సుల వలనే ప్రేమపాఠాలు కామపాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది తాటి చెట్టు కింద పాలు తాగుతున్నాను అంటే ఎవరూ నమ్మరు కదా ఖచ్చితంగా నువ్వు కళ్ళు తాగుతున్నావు అని నర్సులకి నాకు మధ్య స్నేహభావాలున్నప్పటికీ కొంతమంది నమ్మకం మా మధ్య ఇంకా ఏదో ఉన్నదని అంటూ ఏవో లేనిపోని ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు అసలు అక్కడ ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో నేను ఉండగా మళ్ళీ నా దగ్గరికి జిజ్ఞాసి వచ్చాడు విషయం తెలుసుకున్నాడు వాడేమో నిష్కామ కర్మ కోసం ఉచితంగా ఏవో ఎడ్యుకేషన్ సీడీలు తయారు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా పంచుతున్నాడని కానీ కొంతమంది కంపెనీలు ఇలా ఉచితంగా పంచితే మేము నష్టపోతామని వీడిని బెదిరించడం చేస్తున్నారని తెలుసుకున్నాను వీడి పని బాగుంది అనుకున్నాను ఇంతలో వాడు రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పుస్తకం నా చేతిలో పెట్టి విషయం ఏమిటో తెలుస్తుంది అన్నాడు వెంటనే చదవడం మొదలు పెట్టాను అప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే యోగ సాధనకు స్త్రీ వ్యామోహము ధన వ్యామోహము ఆటంకాలుగా నిలుస్తాయని తెలుసుకున్నాను వామో అంటే సాధనకి అనగా పురుష సాధకునికి స్త్రీలు అలాగే స్త్రీ సాధకురాలికి పురుషులు మహామాయగా నిలుస్తారని తెలుసుకున్నాను ఇది ఎలా నిజమో నాకైతే అర్థం కాలేదు స్త్రీలు మాయలో అయితే బ్రహ్మదేవుడు ఎందుకు ఇంత అందంగా వీరిని కష్టపడి సృష్టిస్తాడు అది నిజము కాదు అనుకుని నేను పప్పులో కాలువేశాను నర్సులతో స్నేహాలు పెంచుకుంటూ వెళ్ళిపోయాను అందులో ఒకటి కాలు కాల్చుకుని నా మీద ఎంత ప్రేమ ఉన్నదో చూపించేసరికి నా బుర్ర తిరిగినది నిజం చెప్పాలి ఎవరైనా ప్రేమలో లేదా స్నేహంలో ఉంటే అది ఒక్కటే వారికి కనపడుతుంది మరొకటి ఏదీ కూడా గుర్తుకురాదు నేను కూడా వీరందరి నర్సుల స్నేహంలో ఉన్నప్పుడు నాకు దైవ పూజలు గుర్తుకు రాలేదు ప్రతిరోజు చేసుకునే గాయత్రి మంత్రం డొమ్మా కొట్టేవాడిని వాయిదాలు వేసేవాడిని ఎప్పుడూ వారి కోసం ఎదురు చూపులు ఆసుపత్రికి రోగులు ఎవరూ రాకుండా ఉంటే బాగుండును అని దైవ ప్రార్థనలు మాత్రం ఉండేవి ఎందుకంటే రోగులు లేకపోతే నర్సులు ఖాళీగా ఉంటారు కదా అప్పుడు ఎక్కడా లేని బోలెడు విషయాలు బొంగమూతులు బండబూతులు కవ్వింపులు ఇలా జరుగుతూ ఉండేవి నాతో పాటుగా మరికొంతమంది పురుషులు కూడా ఈ నర్సులు కవ్వింపులు మాటల కోసం పడి చచ్చేవారు రాను రాను వీరి జీవితమేనా జీవితంగా మారిపోయింది నా మంత్ర సాధన గంగలో కలిసిపోయింది ఇంతలో ఒకరోజు అనుకోకుండా ఒక రోగి తన చేతికి లోతైన గాయం అయ్యిందని మిట్ట మధ్యాహ్నం వచ్చాడు గాయం చూస్తే చాలా లోతుగా ఉంది ఖచ్చితంగా కుట్లు వేసే పరిస్థితి కానీ అక్కడ ఉన్న నర్సుకు ఎలా కుట్లు వేయాలో తెలియదు డాక్టర్ పైన ఉన్న ఆయన గదిలో నిద్రపోతున్నాడు ఏమి చేయాలో మా ఇద్దరికీ పాలుపోలేదు వెంటనే నర్సును డాక్టర్ దగ్గరికి పంపితే ఇప్పుడు చూడను చూసే సమయం దాటిపోయింది సాయంత్రం రమ్మను లేదంటే వేరే ఆసుపత్రికి వెళ్ళమని చెప్పినాడు ఇదే విషయం ఆ రోగికి చెబితే బాబు వేరే ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కదా కనీసం రెండు గంటలైనా పడుతుంది కదా ఈ లోపల ఈ గాయం నుంచి రక్తం పోకుండా ఉంటుందా అన్నాడు అది నిజమే అనిపిస్తుంది రోగి రాను రాను నీరసం పడిపోతున్నాడు ఎన్ని కుట్టులు వేసినా రక్తం ఆగ ఎన్ని కట్టులు వేసినా రక్తం ఆగటం లేదు డాక్టర్ పైనుండి కిందకు రావటం లేదు ఏమి చేయాలో మా ఇద్దరికీ పాలుపోవడం లేదు ఇంతలో ఆమె వెంటనే తనకు తెలిసిన సీనియర్ నర్స్కి ఫోన్ చేసి కుట్లు ఎలా వేయాలో తెలుసుకుంటూ చివరకు ఆ రోగికి కుట్లు వేసింది నాకు ఆనందం వేసింది ఈమె మీద కృతజ్ఞతాభావం కలిగింది డాక్టర్ మీద అసహ్యం కలిగింది వైద్యో నారాయణో హరి అంటారు కదా రోగి వచ్చినప్పుడు రోగికి సేవ చేయకుండా ఆ సమయానికిరా ఈ సమయానికిరా చెప్పినాడని నాకు విపరీతమైన కోపం వచ్చింది సాయంత్రం ఇదే విషయాన్ని డాక్టర్తో అన్నాను దానికి ఆయన అవమానపడి ఒక ఎంఎస్ డాక్టర్తో మాట్లాడుతున్నావని తెలుసుకో నీ అంతు చూస్తాను నువ్వు ఇక్కడ ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను అంటూ ఆసుపత్రి చైర్మన్ దగ్గరకు వెళ్ళి అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టి మా ఇద్దరి మీద లేనిపోని విషయాలు చెప్పాడు దాంతో ఆయన అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టడం అందులో నాదే తప్పు ఉన్నదని అనుభవం ఉన్న డాక్టర్ని గౌరవించకుండా అనుభవం లేని నర్సును ఎందుకు గౌరవిస్తున్నావో మాకు తెలుసులే అని వ్యంగ్యముగా అదో టైపుగా మాట్లాడేసరికి అక్కడ ఉండలేక ఎమడలేక నిష్కామకా నిష్కామ సేవ చేయాలని అనుకుంటే అది కాస్త అహం మీద దెబ్బ తగిలినట్లుగా అనిపించి ఉద్యోగానికి రాజీనామా చేసి మా ఊరికి చప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను మా ఊరి బస్సు ఎక్కిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాను ఆమె మీద నాకున్న స్నేహమాయ వలన ఆమె మీద కృతజ్ఞతాభావం ఏర్పడింది దానితో ఆ రోగికి కుట్లు వేయడానికి కావలసిన వస్తువులు నేను ఇవ్వటం జరిగింది అది కూడా డాక్టర్ అనుమతి లేకుండా ఇవ్వటం జరిగింది అది తప్పే కదా అనుభవం లేని నర్సు చేతిలో ఒక రోగి ప్రాణాలు ఉంచడం ప్రమాదమే కదా నా అదృష్టం బాగుండే అది చిన్నగాయం కావడం వలన అది తెలిసి తెలియకుండానే వేసిన కుట్లు సరిగ్గా పడటం వలన బాగానే ఉంది ఒకవేళ కుట్లు తప్పుపడితే ఆ రోగికి చెయ్యి తీయవలసిన పరిస్థితి వస్తే పామో ఊహించటమే చాలా కష్టంగా ఉంది రామకృష్ణ పరమహంస చెప్పినది నిజమే కదా సాధనలో ప్రతి పురుషుడికి ఒక స్త్రీమూర్తి అలాగే ప్రతి స్త్రీమూర్తి సాధకులకు పురుషుడు తప్పకుండా మాయ అవుతాడు అని నేను గ్రహించాను ఈ మాయలో ఉన్నంతవరకు మన మనస్సు వేరే వాటి గురించి ఆలోచించదు దైవాన్ని గురించి పట్టించుకోదు సాధన గురించి అసలు పట్టించుకోదు దానితో నాకు ప్రేమ వివాహం అయ్యేదాకా మరో స్త్రీమూర్తిని చూడరాదని చనువు ఇవ్వకూడదని స్నేహము చేయరాదని ఏక ధర్మ ఏకపత్ని ధర్మముతో గృహస్థ ఆశ్రమ జీవితం గడపాలని సంకల్పంతో నిశ్చయించుకుని ఆనందంగా మా ఊరికి బయలుదేరాను ఇంతలో కొంత దూరం వెళ్ళిన తర్వాత నా కోసం వస్తున్న జిజ్ఞాసి కనిపించగానే బస్సు ఆపించి వారిని ఎక్కించుకుని మేము మా ఊరికి బయలుదేరాం అన్ని విషయాలు వాడితో చెప్పాను వాడు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత వాడితో నేను మిత్రమా నువ్వు ఎవరిని ఇంతవరకు ప్రేమించలేదా అన్నాను దానికి వాడు నేను అందరినీ ప్రేమిస్తాను నా ప్రేమను పంచుకునే తట్టుకునే వారే లేరు ఎందుకంటే నేను అందరినీ సమానంగా ప్రేమిస్తాను నా ప్రేమ ఒకరితో ఒకరి కోసం ఉండదు ఆగదు నేను అమ్మాయిని ప్రేమిస్తాను అబ్బాయిని ప్రేమిస్తున్నాను కుక్కని ప్రేమిస్తాను కుర్చీని ప్రేమిస్తాను నా ప్రేమలో లింగ భేదాలు వస్తువు భేదాలు ఉండవు అన్నాడు వామ్మో కొంపతీసి వీడు తేడాగాడు కాదు కదా అందరినీ ప్రేమిస్తాం అంటాడు పైగా అమ్మాయిల్ని కాకుండా అబ్బాయిల్ని కూడా ప్రేమిస్తాను అంటున్నాడు వామ్మో వీడికి స్వాతి వారపత్రికలోని మధ్య పేజీ ఖచ్చితంగా చదివించాలి లేదంటే వీడు కాస్త తేడాగా మారిపోయే ప్రమాదం ఉంది అనుకుని వాడితో మిత్రమా నువ్వు ఒకసారి ఎప్పుడైనా స్వాతి వారపత్రికలోని మధ్య పేజీ చదువు అన్నాను దానికి వాడు వెంటనే ఏముంటుంది అందులో నేను ప్రతివారం చదువుతూ ఉంటాను అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా నాకు ఇది ఫలానా విషయం ఇది తెలుసుకోవాలి ఫలానా విషయం తెలుసుకోకూడదు అనే ఆలోచన ఉండదు వాత్సాయన కామశాస్త్రము చదివాను అలాగే వాల్మీకి రామాయణము చదివాను వ్యాసుడు భారతం చదివాను దేవదాసు సినిమా చూశాను వారంతా వారి వారి విషయ పరిజ్ఞానము పొంది పరిపూర్ణులైనారు జయం పొందినారు నీకు అవి కామపాఠాలుగా గుణపాఠాలుగా అని విడిగా కనపడతాయి అన్నాడు నేనైతే వెంటనే అతనితో ఎప్పుడైనా ఒక స్త్రీమూర్తిని నగ్నంగా చూసావా అన్నాను దానికి వాడు వెంటనే నేను రోజూ చూస్తూనే ఉంటాను నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు నువ్వు నగ్నత్వం అనేది కేవలం స్త్రీమూర్తిలోనే చూస్తున్నావు నేను ప్రతి స్త్రీ జాతిలోనూ అనగా కుక్కల్లోనూ పిల్లుల్లోనూ ఆవుల్లోనూ గేదెల్లోనూ మేకల్లోనూ గొర్రెల్లోనూ నగ్నత్వం అనేది చూస్తున్నాను అన్నాడు వామ్మో వీడేమిటి ఇంత తేడాగా మాట్లాడుతున్నాడు అనుకుని మరీ మరీ చెబుతాను కుక్క పిల్లకి ఆడపిల్లకి తేడా ఉండదా అన్నాను దానికి అతను వెంటనే కుక్కపిల్ల బట్టలు వేసుకోదు ఆడపిల్ల బట్టలు వేసుకుంటుంది అంతే తేడా నా దృష్టిలో ఆడపిల్ల బట్టలు విప్పితే నాకు ఆ కుక్కలో కనిపించే నగ్నత్వం ఆడపిల్లలో కనపడుతుంది నాకు తేడా కనిపించదు రెండూ కూడా స్త్రీ జాతి మూర్తులే కదా అన్ని రకాల స్త్రీ జాతుల్లో నగ్నత్వం అనేది ఒకటే కదా అన్నాడు వామ్మో వీడి మాటలకు నా బుర్ర వేడెక్కింది వాడికి ఏమి సమాధానం చెప్పి ఒప్పించాలో అర్థం కాక కళ్ళు మూసుకుని మౌనంగా నిద్రలోకి జారుకున్నాను ఇక దానితో యోగ సాధనలో కర్మ మార్గం ఇద్దరికీ సరిపడదని మేము భక్తి మార్గంలో అడుగుపెట్టాం ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఏమి చేయాలో మీకు తెలుసు కదా శుభం బుయాత్ గమనిక కొన్ని సంవత్సరాలకి జిజ్ఞాస చెప్పిన నగ్నత్వం అనేది స్త్రీ పురుష జనాంగాలకి అతీతమైన దిగంబర తత్వాన్ని గ్రహించాను అనగా దిక్కులనే వస్త్రాలు ధరించిన వారిని దిగంబరులు అంటారు ఈ విశ్వంలో ప్రతి జీవి కూడా ఇలాంటి తత్వంలో ఉండేటట్లుగా ప్రకృతి మాత ఏర్పరిచిందని గ్రహించాను నా తప్పు తెలుసుకున్నాను షిరిడీ సాయిబాబా అన్నట్లుగా ప్రతి స్త్రీమూర్తిలో బాహ్య సౌందర్యం చూడటం కన్నా దీన్ని సృష్టించిన అంతర్యామి ఉండే అంతర సౌందర్యమును ఆ స్త్రీమూర్తిలో చూడగలిగితే వారికి ఆ స్త్రీమూర్తి బంధనము కాదని ముక్తికాంత అవుతుందని చెప్పడం జరిగింది నిజంగా ఎవరైనా ఒక స్త్రీ లేదా పురుషమూర్తిని మనస్ఫూర్తిగా నిజమైన పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమిస్తే వారికి మిగిలేది అసలుసిసలైన పరిపూర్ణ ఆనంద స్థితి కానీ మనమంతా శరీర వాంఛతోనూ అనవసర ప్రేమతోనూ ఆర్థిక ప్రేమతోనూ ప్రేమించుకోవడం వలన పైగా స్త్రీమూర్తులను సుఖము ఇచ్చే యంత్రాలుగాను సంతానమును ఇచ్చే మరయంత్రాలుగాను అలాగే పురుషులను సంపాదన యంత్రాలుగాను చూడటం వలన క్షణిక సుఖప్రాప్తి ప్రేమగా పంచుకుంటున్నామని నేను గ్రహించాను అది కాకుండా స్త్రీ పురుష మాయలో పడితే తొలి ప్రేమ జ్ఞాపకాలు మర్చిపోవడానికి తుదిశ్వాస పడితే తొలి తొడ తొలి తొడపరిచే అనుభవం మర్చిపోవడానికి తొంభై ఏళ్ళు పడుతుందని నా ప్రగాఢ విశ్వాసము దానితో మా జిజ్ఞాసి కాస్త ఈ విషయాల్లో అరుణాచల నివాసి అయిన భగవాన్ రమణ మహర్షి వారిని ఆదర్శముగా తీసుకొని సాధనకి స్త్రీమూర్తి బంధనంగా ఆటంకంగా ఏర్పడుతుందని గ్రహించి ఆ జన్మ బ్రహ్మచారిగా సాధన కొనసాగించాడు నేనేమో ఈ విషయంలో రామకృష్ణ పరమహంసను స్ఫూర్తిగా తీసుకుని ఒక స్త్రీమూర్తిని వివాహం చేసుకుని నాతో పాటుగా ఆమె కూడా పునర్జన్మ లేని స్థితి కలిగించాలని గృహస్థాశ్రమంలోనికి అడుగుపెట్టడం జరిగింది అందుకే తాంత్రిక విధానములో స్త్రీ నగ్నత్వాన్ని ఛేదించడానికి కామాఖ్య శక్తిపీఠము వద్ద అఘోరాలు కాపాలకులు భైరవులు ఇప్పటికీ యోని పూజలు అంటే స్త్రీ సాధక గురువు యొక్క యోని చేస్తుంటారు తద్వారా నగ్నత్వము నుండి కామత్వమును ఛేదించి దిగంబరత్వమును అనగా లింగభేదము తెలియని అతీత స్థితిని పొందడం జరుగుతుంది అదే స్త్రీ యోగులు అయితే లింగారాధన అంటే పురుష సాధక గురు పురుషాంగము చేసి తమకున్న కామత్వమును జయించి దిగంబరులవుతారు ఇది అంత తేలికైన సాధన స్థితి కాదని గ్రహించండి అనగా పురుష యోగులైతే ఒక నగ్న స్త్రీ శవముతో వరుసగా నలభై ఒక్క రోజుల పాటు రోజుకి ముప్పై ముప్పై సార్లు సంయోగ ప్రక్రియ చేస్తారు చెయ్యాలి ఆ తర్వాతనే వీరు ఒక సాధక స్త్రీని గురువుగా ఎంచుకొని కామాఖ్య పీఠము వద్ద తనకి దిగంబర తత్వసిద్ధి వచ్చే వరకు ఈమె యోని పూజ చేస్తుండాలి దీనికి మించిన మహానరకం మరొకటి ఉండదని నా అభిప్రాయము నిజానికి కర్మ మార్గ సాధనము అనేది కర్మచక్రం మీద ఆధారపడి ఉంటుంది ఇది కర్మ మీద ఆధారపడి పనిచేస్తుంది అసలు కర్మ అంటే మదికి పుట్టినది మొదలు చచ్చేదాకా చేసే ఏదైనా పనిని కర్మ అవుతుందని నేను గ్రహించాను కాకపోతే వీటిలో మనకు మేలు చేసే సుకర్మలు మనకి కీడు చేసే దుష్కర్మలు అనే రెండు రకాల కర్మలు ఉన్నాయని గ్రహించాను ఈ రెండు కర్మఫలం అనుభవించడానికి జీవుడు కాస్త కర్మ జన్మ ఎత్తుతాడని ఒకవేళ వీటిలో ఏదైనా కర్మ ఫలితం మిగిలిపోతే నిర్వహించడానికి పునర్జన్మ ఎత్తుతాడని ఇట్టి జీవి అనుభవించే కర్మని ప్రారంధ కర్మ అని అంటారని గ్రహించాను మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఈ ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ జీవుడు తనకు తెలిసి తెలియక దుష్కర్మలు అనగా స్వార్థము కోపము అత్యాశ కోపస్వభావము అసూయ ద్వేషము పగ ఆవేశము ఇలాంటి వ్యతిరేక భావాలతో చేసే కర్మలు కాస్తా అవి మనకి దుష్కర్మలుగా మారతాయని నేను తెలుసుకున్నాను అలాగే ఇతరులకు హాని చేయకుండా మంచి ఆలోచన నిస్వార్థముగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మలు సుకర్మలు అని అంటారని నేను గ్రహించాను ఇలా సుకర్మలు దుష్కర్మలను కలిపి ఆగామి కర్మలు అంటారని నేను తెలుసుకున్నాను అంటే మనిషి జన్మ పుట్టడానికి కర్మలు అనగా సుకర్మ పుణ్యము యాభై ఒక్క శాతం ఉండాలి అలాగే దుష్కర్మ అనగా పాపము నలభై తొమ్మిది శాతం మిగిలిపోతే మళ్ళీ దేవుడు కాస్త మనిషి ఇక పునర్జన్మ పుడతాడని గరుడ పురాణం చెబుతోంది అంటే మనకి ఆగామి కర్మలు అలాగే ప్రారంభ కర్మలు కలిపితే సంచిత కర్మగా వ్యవహరించబడుతుంది అనగా ఈ కర్మ రాశి అంతా కూడా నాశనం అయ్యేదాకా ప్రతి జీవుడు కూడా పునరపి మరణం పునరపి జ్వరణంతో జననంతో పునర్జన్మలు ఎత్తుతూనే ఉంటాడు మరి ఇలా పునర్జన్మ లేని స్థితి పొందాలి అంటే మనము ప్రస్తుత జన్మలో అనుభవించే కర్మఫలాలు ఏనాటివో మనకు తెలియదు వాటి ఫలితాలు ఏమిటో కూడా మనకు తెలియదు కదా కాబట్టి మనం ఈ జన్మలో వివేక జ్ఞాన బుద్ధితో ఏది చెడు కర్మయో తెలుసుకొని దాన్ని చేయకుండా జాగ్రత్త పడాలి అలాగే భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రతి కర్మను అనగా అది సుకర్మ అయినా దుష్కర్మ అయినా కూడా మన ఇష్టదైవానికి అర్పించి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆశించకుండా కర్మఫలితం ఆశించకుండా వచ్చిన దానితో సంతృప్తి చెంది కలిగితే అప్పుడు నువ్వు చేసే కర్మలు కాస్త బంధనాలు కాకుండా బంధవిముక్తి పొందుతారు తామరాకు మీద ఎలా అయితే నీరు నిలవదో అలా మీకున్న అన్ని రకాల కర్మలు నాశనమవడం మొదలవుతాయి అయితే ఈ కర్మలను మన దైవానికి కర్మ సమర్పణ చేయాలి అన్నప్పుడు రాత్రి నిద్రపోయే ముందు అలాగే ఉదయం నిద్రలేచిన తరువాత మీ ఇష్టదైవ నామమును మూడుసార్లు స్మరించి ఓ దేవ సర్వాంతర్యామి సర్వేశ్వర అంతర్యామి రోజు నేను ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం నీ కోసం నేను చేసే కర్మలు లేదా చేసిన కర్మలు యొక్క ఫ కర్మఫలాలను అన్నింటినీ నీకు మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా సంపూర్ణ శరణాగతితో సమర్పిస్తున్నాను దయతో వాటిని స్వీకరించి నన్ను వాటి నుంచి కర్మబంధ విముక్తిని గావించు అని మనసారా ప్రార్థిస్తే చాలు ఆ రోజు మీ ఖాతాలోనికి ఎలాంటి కర్మలు ఉండవు వచ్చిన కర్మబంధనాలు ఉండవు కర్మ విముక్తి పొందడం ఆరంభమవుతుంది కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతురభు మాతే సంగోత్స్వర్ కర్మణ్యే అంటే కర్మ సిద్ధాంతం అనేది భారతీయ మతాల్లో ముఖ్య నమ్మకం భారతీయ మతాలు అనగా హిందూ మతం మరియు దాని నుంచి ఉద్భవించిన బౌద్ధ మతం సిక్కు మతం మరియు జైన మతం ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ప్రతిఫలం చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి కర్మ అంటే మానసికముగా కానీ శారీరము శారీరకముగా కానీ చేసింది ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మఫలాలే చెడు కర్మకి ఫలితము పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మను తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది కర్మ సిద్ధాంతం ప్రకారం పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసి ఉండొచ్చు ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు కర్మ సిద్ధాంతాన్ని నాస్తికులు భౌతికవాదులు నమ్మరు అబ్రహమిక్ మతాలు అంటే యూదు మతం క్రైస్తవ మతం ఇస్లాం మతం ప్రకారం మనిషి చేసే ప్రతిచర్య భగవంతుని సంకల్పాలే భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం విధిరాతనే వారు కర్మగా భావిస్తారు కానీ హిందూ మతం ప్రకారం మనుషులు మంచి చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు కానీ వాటి ప్రతిఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది అంటే మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయంగా పొరపడతారు ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా సొంతంగా అనుభవించాలి ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు అబద్ధం కపటం చౌర్యం హింస మోసం వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు కర్మవాదానికి ఉదాహరణలు పునర్జన్మల పునర్జన్మలపై నమ్మకం స్వర్గప్రాప్తి నరకభీతి లాంటివి కూడా కర్మవాదం కిందకి వస్తాయి ఉదాహరణకు నేను గత జన్మలో ఏదో పాపం చేయడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారాను అని అంటారు కొందరు ఎన్ని విధాలైన కర్మలు సంచిత కర్మ అంటే కర్మ యొక్క మొత్తం ప్రారంబ్ధ కర్మ అంటే సంచితంలో నుంచి కొంత భాగాన్ని ఒక జన్మకు సరిపడేంత ఆగామి కర్మ అంటే ప్రారంధం వల్ల జరిగే పనులను అంటే మంచి చెడులను నా వల్లే జరిగాయని అహాని పొందడం వల్ల వచ్చే కర్మని ఆగామి కర్మ అని అంటారు భగవద్గీతలో కర్మ గురించి ఏం చెప్పారో చూద్దాం కర్మ బ్రహ్మోద్భవం ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహించబడతాయి కర్మలను ఆవరించి దోషం ఉంటుంది కర్మ కంటే జ్ఞానమే ఎక్కువ కర్మ మానడం కంటే కర్మలు చేయడం మేలు కర్మ చేయకపోతే శరీరయాత్ర జరగదు మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు అయితే కర్మల వలన దోషాలు తప్పవు కాబట్టి సత్కర్మలు ఆచరించాలి కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మఫలాలను దైవత్వానికి త్యజించడం వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు యజ్ఞం కోసం చేసే కర్మల కంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధించబడి ఉంది అజ్ఞానుల అజ్ఞానులు కర్మలు కర్మతో మునిగి తేలుతూ ఎలా పనిచేస్తారో వివేకి లోకశ్రేయస్సు కోరుతూ అలాగే పనిచేయాలి కర్మలలో ఇరుక్కుపోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదరకొట్టరాదు తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి అహంకారం వలన భ్రమించిన మూడు మూడు తానే కర్తనని తలపోస్తాడు గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడు ఆ కర్మల్లో చిక్కుకోడు కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు మానవ లోకంలో కర్మ లాంటివన్నీ నాకు కర్మఫలంలో కోరిక లేదని ఎరిగినవాడు కర్మల్లో కట్టుబడుడు కర్మలో అకర్మని అకర్మలో కర్మని ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యుల్లో అందరికంటే బుద్ధివంతుడు అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు జ్ఞానాగ్నిలో కర్మలన్నింటినీ కాల్చివేసిన వాడే వివేకి యోగం వలన కర్మలను వదిలించుకొని జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మనిష్ఠుడిని కర్మలు బంధించలేవు బౌద్ధంలో కర్మ గురించి ఏం చెప్పారో ఒకసారి విందాం కోరికే కర్మ ఎవరి కర్మకు వారే సొంతదారులు బాధ్యులు కర్మలు వారసత్వంతోనే పుడతారు హిందూ మతంలో కర్మ కర్మ అంటే సరియైన అర్థం పనిచేయడం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేసే ప్రతి పని కర్మయే నిద్రించడం శ్వాసించడం ధ్యానించడం తపస్సు మౌనం భుజించడం ఉపవసించడం కర్మయే జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండలేదు మనిషి మరణించిన తర్వాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు కర్మకాండలు హిందూ ధర్మం కర్మ గురించి అనేక విధముల చింతన చేసింది కర్మ అనేది హిందూ ధర్మంలో అనేక విధముల ముడివడి ఉంటుంది మనిషి చేసే కర్మలను ధర్మంతో అనుసంధానించడమే సిద్ధాంతం మనిషి చేసే కర్మల వలన పుణ్యం పాపం ప్రాప్తిస్తుందనేది హిందూ ధర్మం విశ్వసిస్తుంది కర్మ సిద్ధాంతం ఆత్మతో ముడిపడి ఉంటుంది హిందూ ధర్మాన్ని అనుసరించి ప్రాణికి బాహ్యంగా కనిపించే శరీరం ఆత్మను ఆధారం చేసుకొని ఉంటుందని చెప్తుంది ఆత్మను జీవుడు అని కూడా అంటారు జీవుడు శరీరంలో ప్రవేశించిన తర్వాతే ప్రసవం జరుగుతుంది అది హిందూ మతం చెప్తుంది కనుక మనిషి ఈ శరీరంతో చేసే కర్మల్లో మంచి కర్మలకు పుణ్యం చెడు కర్మలకు చెడు కర్మకు పాపం అనేవి ఉంటాయని అవి జీవుడు శరీరాన్ని వదిలిన తరువాత కూడా అతడి వెంట ఉంటాయని వాటి ఫలితాలను స్వర్గం నరకం ద్వారా అనుభవించాలని హిందూ ధర్మం వివరిస్తుంది పుణ్యం పాపం నశించే వరకు ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మ ఫలితమైన పుణ్య పాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడని పిపిలకాది అనేక వేలాది జన్మలు ఎత్తుతాడని హిందూ ధర్మం వివరిస్తుంది ప్రళయ కాలంలో కూడా పుణ్యపాపాలు నశించని ప్రాణులు పరమాత్మలో బీజరూపంలో ఉంటాయని వాటికి మోక్షం కలిగించడానికే పరమాత్మ ప్రళయానంతరం తిరిగి జన్మించేలా చేస్తాడని హిందూ మతం వివరిస్తుంది కానీ మనిషి చేసే కర్మలు అతడే నిర్ణయించుకుంటాడన్నది హిందూ మతం వివరిస్తుంది కనుక మనిషి కర్మలను ధర్మబద్ధం చేసి సత్కార్యాచరణ చేసి తనను తాను ఉద్ధరించుకోవాలన్నదే కర్మసిద్ధాంతం సత్కర్మాచరణ కర్మ కర్మసన్యాసం యోగం వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు మొదలైన ముని ప్రవక్తమై అనేక రూపాల్లో కర్మసిద్ధాంతం ఉన్న దానిని జన సామాన్యానికి ఎక్కువ ఎరుకపరిచింది భగవద్గీత భగవద్గీతలో కృష్ణ భగవానుడు సన్యాస యోగం అన్న పేరుతో ఒక అధ్యాసం కర్మయోగం అన్న పేరుతో ఒక అధ్యాయం అంతటా వివరించాడు జీవులు కర్మ చేయకుండుట అసంభవం జీవుడు చేసిన పుణ్యకర్మల ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గలోకం సత్యలోకాది పుణ్యలోకాలకు పంపబడతాడని పాపకర్మల ఫలితాన్ని అనుభవించడానికి నరకాది లోకాలకు వెళతాడని హిందూ ధర్మం వివరించింది ఆ కర్మలు క్షీణించగానే మనుష్యలోకానికి పంపబడతాడని శాస్త్రం వివరిస్తోంది పుణ్యలోకాలు నరకలోకాల్లో కర్మలు చేయడానికి అనుమతి లేదని అవి కేవలం ఫలితాలను అనుభవించడానికేనని శాస్త్రం చెబుతుంది మనుష్యలోకంలో ప్రాణులకు పాప పుణ్య విచక్షణ చూసి కర్మలను విచక్షణతో ఆచరించే శక్తి లేదా తమ నైజాన్ని అనుసరిం అనుసరించి అనుసరించేలా ప్రవర్తిస్తాయి కనుక మిగిలిన ప్రాణి జన్మలు పాపపుణ్యాలకు అతీతములు మానవ జన్మ మాత్రమే పాపపుణ్య కర్మలు మనస్సు యొక్క ప్రకోపంతో చేస్తుంటారు కనుక మానవ జన్మ పాపపుణ్యాలను క్రమబద్ధీకరణ చేసి ముక్తిని పొందే మార్గం సుగమం చేస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి కానీ ఈ కర్మలను నిశ్శేషంగా చేయడం అసంభవం పాపం పుణ్యం ఎక్కువ తక్కువగా జీవుణ్ణి వెన్నాడుతూ ఉంటాయి కనుక కర్మ సన్యాస యోగం మనిషి యోగం కర్మ సన్యాసి యోగం మనిషి యోగం తపస్సు మునివృత్తులను ఆశ్రయించి అంతటా బ్రహ్మమును చూస్తూ కర్మ సన్యాస యోగం ఆచరించి చే ఆచరించి పరమాత్మలో కలిసి మోక్షం పొందవచ్చునని శ్రీకృష్ణుడు చెప్పాడు ఎలాగంటే కర్మ యోగం ద్వారా పాపపుణ్యములను నిశేషం చేసి జీవుడు ముక్తిని పొందవచ్చు అందువలన ఆత్మ పరమాత్మలో కలిసిపోయి జీవుడు ముక్తుడై తన దీర్ఘకాల ప్రయాణాన్ని ముగించవచ్చని కర్మ యోగం వివరిస్తోంది కర్మ యోగం ఆచరిస్తూ ముక్తి పొందవచ్చునన్నది సారాంశం కర్మయోగం ఓ కృష్ణ ఒకసారి కర్మ సన్యాసాన్ని మరొకసారి కర్మయోగాన్ని పొగుడుతున్నావు ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దాన్ని నాకు తెలుపు అని అర్జునుడు అడిగితే శ్రీకృష్ణుడు అన్నాడు కర్మ సన్యాసము కర్మయోగము రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుకువెళతాయి అయితే ఈ రెండింటిలో కర్మయోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది అని పలికాడు అనేక వేల జన్మలు ఎత్తుతూ ప్రయాణించే జీవుడు పరమాత్మలో చేరడమే ముక్తి అని హిందూ ధర్మం బోధిస్తోంది ముక్తి లేక మోక్షం అన్నది హిందూ ధర్మ పరమావధి కర్మ పరిత్యాగం చేసి తపో మార్గాన్ని అనుసరించడమే ముక్తి సాధన మార్గం కాదని కర్మలు ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చునని కర్మయోగంలో శ్రీకృష్ణుడు బోధించాడు పుట్టిన ప్రతి జీవి కర్మ చేయక తప్పదని కనుక కర్మ చేయకున్న జీవయాత్ర సాగదని కనుక కర్మయోగం ద్వారా పరమాత్మని చేరవచ్చని వివరిస్తూ శ్రీకృష్ణుడు అర్జున ఉత్తముడు ఏ కర్మను చేస్తాడో లోకులంతా దాన్నే అనుసరిస్తారు ఈ లోకంలో నాకు పొందదగినది కోరదగినది ఏదీ లేదు అయినా నేను లోకాలకు సన్మార్గం తెలపడానికి కర్మలను ఆచరిస్తున్నాను అని చెప్పాడు యజ్ఞము చేయడం అన్నది కర్మ కానీ యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరిచి దాని ద్వారా వర్షమును పొంది దాని ద్వారా దొరికిన వాటిని కొంత భాగం యజ్ఞముల్లో దేవతలకు అర్పించి అనుభవించాలని కర్మయోగంలో చెప్పాడు లోకహితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ప్రసాదితంగా అనుభవించవచ్చు అన్నది దీని సారాంశం కనుక మనిషి తన విద్యుక్త కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చునన్నది సారాంశం కర్మ చేయకపోవడం విద్యుక్త ధర్మాన్ని వదిలివేయడం పాపంగానే పరిగణించబడుతున్నదని హిందూ ధర్మం వివరిస్తోంది కర్మఫలం హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలిపోయే సమయంలో పాప పుణ్యాలను వాసనలను వెంట తీసుకు వివరిస్తుంది వివరిస్తుంది పాపపుణ్యాలు కర్మ చేయడం వలనే వలననే సంభవిస్తుంది మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్నా నిర్ణయాధికారం అతడికే ఉందని భగవద్గీత వివరిస్తోంది శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో కర్మ చేయడం మీదే మనుషులకు అధికారం ఉంటుంది కానీ కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు అంటే సత్కర్మ లేక పాపకర్మ ఆచరించేది మానవుడే కనుక గత జన్మల్లో చేసిన పాపపుణ్యకర్మలు అనుభవించగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తోంది సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలవని హిందూ ధర్మం బోధిస్తోంది కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని కష్టాలను అధిగమించవచ్చని హిందూ ధర్మం బోధిస్తోంది అంతేకాక భగవంతుడిని ధ్యానించి గత జన్మ పాపభారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని బోధిస్తోంది